ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, దొంగలదే రాజ్యం అంటారు కదా, అట్లాంటిది దొంగల రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ అవుతాం. ఎందుకంటే తాలిబన్లు నిరంకుశానికి మారు పేరు, దుర్మార్గానికి పెట్టింది పేరు, దుష్టత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రపంచ నాశనాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు లేదా మతరాజ్య స్థాపనకి ప్రయత్నించినటువంటి వాళ్ళు, హింస ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరినోళ్ళు, మత్తు మందులు అమ్మి బ్రతికినోళ్ళు, ఆడపిల్లల్ని అరాచకంగా వేధించినటువంటి వాళ్ళు, రోడ్డు మీదకి ఆడపిల్ల వెళ్తే రాళ్లతో కొట్టి చంపినటువంటి వాళ్ళు, అక్కడ అబ్బాయి వెంట లేకుండా కనీసం ఒక 3 ఏళ్ల పిల్లోడన్నా వెంట లేకుండా ఏ మహిళ అన్నా రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళని తీవ్రాతి తీవ్రంగా హింసించి ఉరిశిక్షలు కూడా వేసినటువంటి నీచ స్వభావం కలిగినటువంటి. సరే, ప్రపంచ మానవ హక్కుల గురించి, భారతదేశంలో కాశ్మీరీల హక్కుల గురించినో, లేకపోతే చైనాలో ఉయగర్ ముస్లింల గురించినో మాట్లాడేటువంటి అమెరికాకి సంబంధించినటువంటి మానవ హక్కుల విభాగాలు అలాంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ తాలిబన్లతో చర్చలకు ఎట్లా అనుమతించినాయి అంటే, చట్టం దేందో అని అదే అంటారండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో నుండి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుపోవాలన్నటువంటిది ట్రంప్ ఉద్దేశం. దాంతో అర్జెంటుగా నిన్నటిదాకా ఏ తాలిబన్లనైతే తుదముట్టించి ఊళ్ళ చివరికి పంపించి దేశం చివరికి పరుగులు పెట్టించారో వాళ్లతో చర్చలు, వాళ్ళకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి మిగతా తాలిబన్లందరినీ కూడా జైళ్లలో ఉన్న వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు వీళ్ళంట ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్నే గుర్తించరట, ఆడెవడు గుర్తించడానికి, ఆడెవడు ప్రభుత్వాన్ని నడిపేది, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గనిని మేము గుర్తించం అంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం వీళ్ళ జనాలందరినీ విడిపించుకున్నారు. దాంతో ట్రంప్కి రేపు పొద్దున ఇదే దెబ్బ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే తాలిబన్లు ఈ అరాచకం ఈ మాటలు బిగిన్ చేశారో, రేపు పొద్దున అమెరికా సైన్యం వెనక్కి పోగానే తాలిబన్లు ఇష్టారాజ్యం బిగినైందంటే కరెక్ట్గా అమెరికా ఎన్నికల టైంకి ఇక్కడ వీళ్ళేదో ఒక హింసాచర్యలకు పాల్పడి ప్రభుత్వాన్ని తీసుకుంటే కనుక అక్కడున్న ప్రజలే తిప్పికొడతారు. మరి ట్రంప్ దీన్ని ఆలోచించుకుంటున్నాడా, లేకపోతే కనుక ఆయన వెనక్కి తీసుకురావడమే నా లెక్క, మన సైనికులను కాపాడడం కోసం ఆఫ్ఘనిస్తాన్ని నాశనం చేసినటువంటి పాత పాలకులకి తోడుగా నేను కూడా తయారవుతానంటాడో చూడాల్సింది.